ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలములో ఏడవ గురువారము రోమునందు కూడా అట్లే చేయవలేను మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము మరియు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము మరియు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకునవలయునని తలంచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలు తీసివేయించి ప్రధాన అర్చకులను విచారణ సభను సమావేశము కావలయునని ఆజ్ఞాపించెను పిమ్మట పౌరును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను ఆ సభలోని వారిలో కొందరు సర్దుకయ్యులని మరికొందరు పరిసయులని గ్రహించి పౌలు వారితో సోదరులారా నేను పరిసయుడను పరిసయుల కుమారుడను మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనేను అది వినగానే పరిసేయులు సద్దుకయ్యులు కలహించు కొనసాగిరి ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను ఎలైనా సద్దుకయ్యులు మృతుల పునరుత్నము లేదని దేవదూత కాని ఆత్మ గానీ లేదని చెప్పుదురు కానీ పరిశైలు ఇవి కలవాని నమ్ముదురు అందుచే కేకలింకను పెద్దవైనవి పరిశైల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి ఈ మనుష్యునిలో మాకు ఏమీయో దోషము కనిపించటలేదు బహుశా ఆత్మగాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలబడి ధైర్యముగా ఉండుము ఇచట ఎరుసలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలేను అని పలికెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నన్ను కాపాడుము నీ అందే నా నమ్మిక ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకును ప్రార్థించుచున్నాను వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకునుటకును నేను వారియందును నీవు నాయందును ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు వసగతివి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను ఏలైన లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడు తండ్రి లోకము నిన్ను ఎరుగదు కాని నేను ఎరుగుదును నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారు ఎందు ఉండునట్లును నేను వారు ఎందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసతిని ఇక ముందును తెలియచేసదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక